కొవ్వైట్లో చిక్కుకుపోయిన మహిళను దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పందించి ఆ మహిళను తన స్వగ్రామానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేయడంతో బాధితురాలు ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్వగ్రామానికి చేరుకున్న బాధితురాలు ఏలూరు అబ్బయ్య చౌదరి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. పెదపాడు మండలం పాత ముప్పరు గ్రామానికి చెందిన కాళీ ఆనమ్మ 6 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం కువైట్ కి వెళ్లి ఇంటి పనులు చేసేందుకు చేరింది. కరోనా నేపథ్యంలో ఆమె యజమాని ఇండియా తిరిగి వెళ్లిపోమని చెప్పి పని నుంచి తొలగించాడు. ఒక పక్కన చేతిలో డబ్బులు లేకపోవడం, మరోపక్క కరోనా వల్ల విమానాలు రాకపోకలు ఆగిపోయి అన్నమ్మ తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంది. ఆమె సమస్యను కొంతమంది ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి తెలపడంతో స్పందించిన ఆయన బాధిత మహిళను స్వగ్రామానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజంగా వస్తాను రానాలని చాలా బాధనండి. ఆ బాధలో నన్ను దేవుడు మరి వీళ్ళందరి వల్ల సహాయం చేస్తాను. మన ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. సరే, నిజంగా మరలేనండి, అది అసహాయము. ఎప్పటికీ నేను మరి ఎంత సాయం చేసిన వాళ్ళకి నేను ఎన్నడూ మరి మర్చిపోనండి. మరి నాకు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. మరి సాయం చేసిన వాళ్ళందరికీ పేరు పేర్చు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అక్కడ నుంచి రావడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ మా వాళ్ళ తమ్ముడు గారికి ఫోన్ చేయడం జరిగిందండి. జరిగి వెంటనే నేను మా బ్యాంకు సొసైటీ చైర్మన్ అండ్ ఏఎంసీ డైరెక్టర్ గారు అయిన అక్కిన రాజశేఖర్ గారిని ఇక్కడ తీసుకొని అబ్బా చౌదరి గారి దగ్గరికి వెళ్తే వెంటనే కొటారి రామచంద్రరావు గారు, అబ్బా చౌదరి గారు పెద్దపాటి సొసైటీ అధ్యక్షుడిని, మా పెద్దపాటి మండలంలో పాతమొప్పటి గ్రామానికి చెందిన కాళీ అన్నమ్మ గారు 3 సంవత్సరాల నుంచి కోవిడ్లో ఉన్నారు. ఈ కరోనా మూలంగా లాక్డౌన్ ప్రకటించి ఆవిడకి జాబ్ లేకుండా గత 3 నెలలుగా ఖాళీగానే ఉంటున్నారు. ఇండియాకి రావడానికి ఫ్లైట్ టికెట్లకి డబ్బులు లేక ఫ్లైట్స్ తిరగకపోవడం వల్ల, అలాగే ఫ్లైట్ టికెట్స్కి డబ్బులు లేక అక్కడ స్ట్రక్ అయిపోయారు. ఆవిడ మా జిల్లా కార్యదర్శి అయిన కొండేలాదర్ గారికి తెలియజేశారు. కొండేలాదర్ గారు నేను కూడా వెళ్ళి మా ఇందూరు ఎమ్మెల్యే కొటారా చౌదరి గారికి తెలియపరిచామండి. ఆయన తెలియపరిచిన వెంటనే 3 రోజుల్లోనే ఇండియాకి కాళీ అన్నమ్మ గారు తీసుకురావడం జరిగింది. నిజంగా మా ఆనందానికి అవధులు లేవండి. మా ఎమ్మెల్యే గారు చేసిన పనికి చాలా సంతోషం అండి. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మా దెందులూరు నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే అంజాద్ బాషా గారికి, అలాగే